హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ధరణి పోర్టల్ నుండి మన యొక్క ల్యాండ్ డీటెయిల్స్ను అండ్ అలాగే మన యొక్క 1B ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు ఇలా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాతకి సర్చ్ బార్లో ధరణి అని టైప్ చేసి సెర్చ్ అనండి. ఇక్కడ మనకు వచ్చిన హోమ్ పేజీలో ఫస్ట్ వన్ ధరణి మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, హోమ్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి అగ్రికల్చర్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇలా వచ్చిన తర్వాతకి హోమ్ పేజ్ని ఒకసారి చూడండి. చూసిన తర్వాత కొంచెం అంతా మనం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అన్నది కదా, దీని మీద మీరు క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇచ్చుడుతోటే మనకు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి నెక్స్ట్ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చుడుతోటే మనకు ఇలా అవుతుంది, సెర్చ్ బై సర్వే నెంబర్ అండ్ అలాగే పట్టాదారు పాస్బుక్ ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పట్టాదారు పాస్బుక్తో సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బాక్స్లో పట్టాదారు పాస్బుక్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకే, పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎలా ఉంటుందంటే టీతో స్టార్ట్ అవుతుంది. టీతో స్టార్ట్ అయ్యి మిగిలిన నెంబర్ ఉంటుంది. ఒకసారి మీరు బార్ కోడ్ మీద కూడా ఉంటుంది చూడండి. అండ్ అలాగే ఇక్కడ కింద కనిపించే క్యాప్షన్ ఉంది కదా, ఆ క్యాప్షన్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకే, క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, ఫేచ్ అనండి. ఇలా అనుడితోటే మళ్ళీ పాస్బుక్ యొక్క హోల్డర్ యొక్క ఆధార్ కార్డు ఫస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. ఆ 4 డిజిట్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 4 నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద కనపడే క్యాప్షన్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాతకి మళ్ళీ ఫిచ్ అనండి. ఓకే, ఫిచ్ అనడితోటే మళ్ళా ఆ యొక్క క్యాండిడేట్ యొక్క పాస్బుక్ అండ్ B1B వస్తుంది. 1B వచ్చిన తర్వాతకి ఇక్కడ మన యొక్క పాస్బుక్ యొక్క డిస్టిక్ మండల్ విలేజ్ అండ్ పట్టదారు నేము అండ్ ఫాదర్ నేము అండ్ ఖాతా నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాతకి సర్వే నెంబర్లు, ఏ సర్వే నెంబర్లు ఎంత ల్యాండ్ ఉందని కనిపిస్తుంది. అండ్ డాక్యుమెంట్ టైపు పట్టదారు పాస్బుక్, అండ్ దీని మీద ఇప్పుడు మనం క్లిక్ ఇచ్చుడుతోటే మన యొక్క పాస్బుక్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇలా పాస్బుక్ మనకి ఇలా కనిపిస్తుంది, జిల్లా మండల్ పాస్బుక్ నెంబర్ అండ్ అలాగే బార్ కోడు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. సర్వే నెంబర్లు అండ్ ఇతనికి మూడు సర్వే నెంబర్ల మీద ఉంది, అండ్ ఒక మొత్తం టోటల్ ఎంత, పూర్తి విస్తీర్ణం, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇలా చూసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ 1B ఉంది కదా, ఈ 1B మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ ఇచ్చుడుతోటే మనకి ఇక్కడ 1B కనిపిస్తుంది. చూసారా, 1B అవబడ్డ తర్వాతకి దీంట్లో ఒక డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా కనిపిస్తాయి. 3 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ అలాగే క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, సర్వే నెంబర్లు, ఖాతా నెంబర్లు, అది యొక్క భూమి యొక్క వివరాలు అండ్ మొత్తం విస్తీర్ణం, ఎంత ల్యాండ్ ఉంది అనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ వివరాలను మొత్తం మీరు చూసుకొని దీన్ని ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు. వద్దనుకుంటే మీరు దీన్ని సేవ్ చేసుకొని మీ మెయిల్ ఐడికి కానీ వాట్సాప్లో కానీ పంపించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.